మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 13.60 వేల ఎకరాల సేకరించారు. అందులో 2 వేల ఎకరాలు మాత్రమే కోర్టులో వ్యాజ్యాలలో ఉన్నాయి. మిగిలిన 58 వేల ఎకరాల్లో పట్టాలు పంపిణీకి ఉన్న అడ్డంకులు ఏమిటి అని ప్రశ్నించారు. దాదాపుగా ఈ భూ సేకరణ ప్రక్రియ కింద గానీ భూముల్ని చదును చేసే ప్రక్రియలో గానీ 5 వేల కోట్ల రూపాయలకి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అవినీతికి పాల్పడడం జరిగింది. మరి అసలు గతానికి ఒకసారి వెళ్ళినట్టయితే తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు, అంటే నందమూరి తారక రామారావు గారి అధికారంలో రాకముందు పేదలకు ఇల్లు అనేది ఒక కలగా మిగిలిపోయిన పరిస్థితి. కానీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా పక్కా గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టి పేదలకు ఆ రోజు ఇళ్ళు అందించడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ హయాం వచ్చిన తర్వాత గృహ నిర్మాణ సంస్థని పూర్తిగా అవినీతిమయం చేసేశారు. తర్వాత 2014లో మరలా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఇళ్ళు నిర్మించడం కోసం హామీ ఇవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు విడిపోయిన రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక వనరులు కొరతగా ఉన్నప్పటికీ కూడా 10 లక్షల ఇళ్ళని నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. మరి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా హామీలు ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మిస్తామని, ఇళ్ల పట్టాలు ఇస్తామని, పేదలు అమ్ముకునే విధంగా ఇళ్ల పట్టాలు కార్యక్రమం చేపడతామని ఈ రకమైన ఇబ్బడి ముప్పడిగా హామీలు ఇవ్వడం జరిగింది. కానీ 17 నెలల కాలంలో ఎక్కడైనా ఒక ఇల్లు నిర్మించారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకి ఇంకా కొంత బకాయిలు ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇంతవరకు ఆ బ్యాలెన్స్ పేమెంట్స్ ఇవ్వాల, ఆ ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది.